హాయ్ హలో నమస్తే అండి అందరికీ నేను ప్రహర్షిత అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో చుక్కకూర గురించి అండి కట్టా అని కూడా అంటాము మనం చుక్కకూర అంటాము యాక్చువల్గా ఇది చాలా హెల్త్కి మంచిది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మాకు వర్షం పడడం వల్ల మట్ట అనేది తడిచిపోయింది సో కొంచెం ఇగ్నోర్ చేయండి సాయిల్ని నేను ఇందులో టూ టైప్స్ ఆఫ్ సోయింగ్ చూపిస్తాను మీకు ఫస్ట్ మట్టి అనేది తీసుకొని నాకు ఆల్రెడీ మట్టి తడిచిపోయింది కాబట్టి ఇంక తడపలేదు మీరు కావాలంటే తడపచ్చు ఫస్ట్ చుక్కకూరు విత్తనంలోని మనం పువ్వులా ఉంటుంది కదా దాని లోపల సీడ్ అనేది ఉంటుంది ఆ ఫ్లవర్ తర్వాత ఆ సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి జర్మినేషన్ రేటు కొంచెం టైం తీసుకుంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ దగ్గర దగ్గర అన్నట్లుగా తీసుకుంటుంది మీకు సీడ్ చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి అది సీడ్ ఫ్లవర్ లోపల ఈ చుక్కకూర సీడ్ అనేది ఉంటుంది ఇవి జర్మినేట్ అవుతాయి మనం ఒక్కసారి చుక్కకూర అనేది నాటుకుంటే దాన్ని చాలాసార్లు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు హార్వెస్ట్ అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే ఇందులో చుక్కకూర సోయింగ్ మెథడ్స్ చూపిస్తాను టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ కానీ నాకు ఇక్కడ మట్ అనేది తడిచిపోయి ఉండడం వల్ల ఫస్ట్ మెథడ్ అనేది మీకు క్లియర్గా చూపించలేకపోయాను మట్టి తడలేనప్పుడు ఇంకొక వీడియోలో సపరేట్గా చూపిస్తాను మీకు అది ఫస్ట్ మట్టి అనేది నాకు ఆల్రెడీ తడిచిపోయింది కాబట్టి దాన్ని ఇంకా తడపలేదు నేను మీరైతే కొంచెం తడుపుకోవచ్చు లేదా నార్మల్గా వదిలేయచ్చు నార్మల్గా వదిలేసి కొన్ని చుక్కకూర విత్తనాలు తీసుకొని ఫింగర్తో జస్ట్ వన్ ఇంచ్ డెప్త్కి హోల్ అనేది పెట్టి వన్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఆ వన్ ఇంచ్ డెప్త్లోని ఒక టూ త్రీ విత్తనాలు వేయండి ఎందుకంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు వేస్తే వస్తాయి ఎందుకంటే అది పువ్వులా ఉంటుంది కాబట్టి ఎందులో విత్తనం ఉందో ఎందులో విత్తనం లేదో మనకు తెలియదు కాబట్టి కొంచెం అలా టూ త్రీ వేసుకుంటే ఏదో ఒకటి జనరేట్ అవుతుంది సో ఇలా హోల్స్ అనేవి పెట్టుకొని ఇలా విత్తనాలు వేసుకోవడమే మొత్తం అంతా కానీ ఇక్కడ నాకు మట్టి తడిచిపోయింది కాబట్టి అలా అవ్వట్లేదు సో నేను సెకండ్ మెథడ్లో మొత్తం అంతా జల్లేసుకుంటున్నాను ఇలా జల్లేసుకొని చుక్కకూర అనేది ఇంకా ఎక్కువ జల్లుకుంటే మనకి అందులో సీడ్స్ ఉన్న వాటిలోనే జర్మేట్ అవుతాయి ఫ్లవర్లో సీడ్ ఉన్నది చూసారు కదా ఈ విధంగా చల్లుకోండి దగ్గర దగ్గర పడ్డం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా మొక్క అనేది వాటర్ ఎక్కువైనప్పుడు క్రౌడ్ ఎక్కువైనప్పుడు పడిపోతూ ఉంటాయి కొంచెం ఎదిగాక మొక్క సో డిస్టెన్స్ అనేది చూసుకొని చల్లుకుంటే సరిపోతుంది ఇవి పువ్వులా ఉంటాయి కాబట్టి పెద్ద సీడ్సే కాబట్టి మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ పడతాయి కొన్ని విత్తనాలు అయితే తోటకూర విత్తనాలు లాంటివి అయితే అప్పుడు మట్టిలో కలుపుకొని చల్లుకోవచ్చు చూసారు కదండి ఇలా చూపించిన విధంగా చల్లేసుకోండి మొత్తం అంతా విత్తనాలు అనేవి ఇలా చల్లుకోవడం పూర్తయ్యాక దీని మీద మట్టి అనేది వేసి చూపిస్తాను నాకు ఇక్కడ మట్ అనేది తడిచిపోయి ఉండడం వల్ల కొంచెం సరిగ్గా చూపించలేకపోతున్నాను ఫస్ట్ మెథడ్ ఇంకో వీడియోలో అది అందరికీ తెలిసింది కూడా జస్ట్ వన్ ఇంచ్ వరకు డిప్ చేసి వరుసగా లైన్గా రూ వైజ్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మట్ అనేది వేసేసాను ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి హోల్స్ అనేవి పెట్టాను ఎప్పుడైనా సరే విత్తనాలు ఏ విత్తనాలు వేసినా ఇలా వాటర్ బాటిల్ హోల్స్ అనేది పెట్టుకోవాలి ఆల్రెడీ నాకు మట్ అనేది తడిచిపోయి ఉండడం వల్ల నేను కొంచెమే వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తాను మీరైతే మట్టి అనేది తడిచేంత వరకు స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మట్టి తడిచడం వల్ల నేను సరిగ్గా చూపించలేకపోయాను ఇవి జర్మినేట్ అయ్యాక ఇంకో వీడియోలో చూపిస్తాను వీటికి ఎక్కువ సన్లైట్ అనేది అవసరం నియర్లీ ఎయిట్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ అనేది తగిలే ప్లేస్లో పెట్టండి మీ టెర్రస్ మీద ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ టూ మెథడ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది ఐ విషు ఆల్ ఏ వెరీ హ్యాపీ గార్డెనింగ్